अल निजाम फर्नीचर, जहां आपको मिलेगा कंप्लीट मैरिज सेट विद अलमारी और मैट्रेस, जिसमें होंगे 10 आइटम्स जिसकी कीमत है 29,999 रुपए। तेलंगाना के बीजेपी सदर बंडी संजय ने कहा कि मकतूल नागराज के खानदान के साथ इंसाफ तक बीजेपी जद्दोजहद करती रहेगी। बंडी संजय ने जिला वकाराबाद के मरपल्ली में महलूक नागराज के अहलखाना से मुलाकात की और उन्हें पुरसा दिया। बीजेपी के रियासती सदर ने इस मामले में चीफ मिनिस्टर केसीआर की खामोशी पर भी तनकीद की। याद रहे कि गुज़िश्ता महीने हैदराबाद के सरूर नगर में बैन मजहबी शादी से बरहम नागराज की बीवी के रिश्तेदारों ने सरेआम नागराज का कत्ल कर दिया था। तपकड़ा दीन मीदा भारतीय जनता पार्टी आ कुटुंब सभ्युलु इप्पुडे माट्लाडन वाल्तो वाळ्ळ कुटुंब सभ्युलतो कलिसि भारतीय जनता पार्टी उद्यमं चेस्तदि మేము చేసే ఉద్యమాన్ని తట్టుకోలేవు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోండి నువ్వు తట్టుకోలేవు అయిపోయింది పాదయాత్ర అయిపోయింది పాదయాత్ర అయిపోయింది నాగరాజు హత్యకు సంబంధించి నువ్వు స్పందించే వరకు కూడా చేస్తాను స్పందించే పక్కా చేస్తాం అందుకే మా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మా చంద్రశేఖర్ గారు మా భాష గారు కానీ వారికి ఉద్యమాన్ని ఇచ్చినాం ఆ కుటుంబ సభ్యులతో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం నువ్వు ఎట్టివల్ల స్పందించాల్సిందే ఇవాళ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ చేయాలా నివేదిక ఇచ్చిపోయింది మీకు ఆదేశాలు ఇచ్చిపోయింది దాన్ని తప్పకుండా మేము లీగల్గా కూడా కోర్టులో ఫైట్ చేస్తాం ఇంకా ముగ్గురిని పట్టుకుంటావా పట్టుకోవాను నీ చుట్టావా నీకు నీ కుటుంబ సభ్యులు లేదు వాళ్ళెవరన్నా అని ఇంటి ఇంటర్నేషనల్ దొంగల అమెరికా లండన్ వేరే పాకిస్తాన్ తాలిబాన్ లాగా చేరి రావాలి అందుకే ఇద్దరు పట్టుకుంటే మామూలుగా దొంగలు కూడా 100 దొంగలు పట్టుకుంటారు ఇద్దరు లుచ్చగానే పట్టుకున్నారు ఇంకా ముగ్గురు పట్టుకోవడానికి ఇది కూడా అభ్యంతరం ఏంది ఏ మేము పార్టీ ఒత్తిడి అరే ఒక దళిత యువకుని మర్డర్ చేసిన దానికి హిందూ ముస్లిం అంటే కాదా మరి అరే హిందూ అయితేంది ముస్లిం అయితేంది పేదోడు ఒక దళిత సామాజిక సంబంధించిన వర్గానికి సంబంధించిన వ్యక్తి దళిత సంఘాలు ఎందుకు స్పందిస్తారో అర్థం కాలేదు ఇప్పటికీ కానీ భారతీయ జనతా పార్టీ ఉల్పడే ప్రసక్తి లేదు ఎంఐ పార్టీ చెప్పు చేతుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవాళ దళిత నాగరాజు యొక్క మర్డర్ విషయంలో స్పందిస్తే ఎంఐ పార్టీని బెదిరిస్తుంది భయపడిస్తుంది అని చెప్పి భయపడే పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు ఎట్లున్నాయో ఇప్పుడు ఈ మధ్య జరిగిన సంఘటనలు చూస్తే తెలుస్తున్నది అన్ని టీఆర్ఎస్ వాళ్ళే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరిగినాయి మంత్రిలో మడ జరిగింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఖమ్మంలో జరిగింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రాఘవేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నారాయణపేటలో మన రామాయణపేటలో వైశా అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ ఆత్మహత్య వాళ్ళ అమ్మ ఆత్మహత్య చేసుకున్నది టీఆర్ఎస్ వాడే భామరావు తమ టీఆర్ఎస్ వాళ్ళే నిర్మల్లో మైనర్ బాలికను రేపేసినరు ఇక్కడ చుట్టుపడి ఎంఐ పార్టీ వాడు ఇక నాగరాజు హత్య ఎంఐ పార్టీకి సంబంధించిన వాడే అయితే టీఆర్ఎస్ వాళ్ళు లేకుంటే ఎంఐ పట్టాలి కలిసి అలా మర్డర్ చేస్తాం మేము కలిసి పేదోళ్ళు హత్య చేస్తాం మమ్మల్ని ఎవ్వడు ఏం బీకలేడు అని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రిని ముఖ్య తోక మనిషి ఫామ్లో అన్నాడు అంటే క్రిమినల్స్ను పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెంచి పోషిస్తున్నడానికి ఈ సంఘటనలు ప్రధాన ఉదాహరణ ఇవాళ ఎవరైనా ఏమని దోచుకొని దాచుకొని రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెంచి పోషిస్తున్నడానికి ఈ సంఘటనలు ప్రధాన ఉదాహరణ ఇవాళ ఎవరైనా ఏమని దోచుకొని దాచుకొని చంపుకొని కబ్జాలు చేసుకొని దొంగతందాలు జీరో దందాలు లంగతందాలు అన్నీ ఏది మేము ఏమనం మేము చూస్తూ ఉంటాం తప్ప మేమేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చాతగా వల్ల ఇవన్నీ జరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు ఆ కుటుంబానికి రెండోది ముఖ్యమంత్రికి ఏమైనా డెడ్ లైన్ ఇస్తారా ఈ లోపు మీరు స్పందించాలి ముఖ్యమంత్రికి చెవులు వాడే కళ్ళు వాడే 12 రోజులే ఏమైంది ఈ ముఖ్యమంత్రి ఇంటర్నేషనల్ పట్టియలేదా ఆ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఏమి భయపడుతుంది మధ్య ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీ రిపోర్ట్ ఇస్తే తీసి పక్క ఆ ఇంటర్నేషనల్ ఆఫీసర్ సార్ ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాడు ప్రభుత్వానికి అనుకుంటే రిపోర్ట్ ఇవ్వాలి ఏడు ఏం మడ జరగలేదు సార్ పట్టే వాళ్ళ కుటుంబ తగాదారు అంటేనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటారు లేకుంటే మళ్ళీ లేదు సార్ కావాలని మర్డర్ చేసింది సార్ అంటే కాదు మళ్ళీ ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవుట్ ముఖ్యమంత్రి స్పందించాలి మన ఎస్సీ కమిషన్ వచ్చి నీకు ఆదేశాలు జారీ చేసిపోయింది జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు లాస్ట్ బలే వాళ్ళే బలే సార్ వాటిని నెరవేర్చాలి వాళ్ళ కుటుంబం యొక్క డిమాండ్ నెరవేర్చాలి पुराने शहर चार मीनार के दामन में अल निजाम फर्नीचर, जहां आपको मिलेगा कंप्लीट मैरिज सेट विद अलमारी और मैट्रेस, जिसमें होंगे 10 आइटम्स
जिसकी कीमत है 29,999 रुपए। इसके अलावा 15 आइटम्स मैरिज सेट 37,999 रुपए। वहीं 20 आइटम्स वाले मैरिज सेट की कीमत है 64,999 रुपए। तो देर ना करें, जल्द ही तशरीफ लाएं। अल निजाम फर्नीचर, सैयद अली चबूतरा, आलियाबाद, रूबरू बिस्मिल्ला टूर्स एंड ट्रैवल्स, हैदराबाद। कॉन्टैक्ट नंबर 8686171786 और 8686121786।